నా లైఫ్ ఎప్పుడు మారుతుంది, నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని బాధపడుతూ ఉంటాము. రిలాక్స్, లైఫ్ విల్ బి చేంజ్. 3 సంవత్సరాలు గడిచిపోయాయి, 4 సంవత్సరాలు గడిచిపోయాయి అని బాధపడుతూ ఉంటాము. మారకపోతే ఏమవుతుంది? లైఫ్లో 3 or 4% డ్యూరేషన్, 3 or 4 years అంటే ఏం కాదు, ఎప్పుడో ఒకసారి లైఫ్ మారుతుంది. నీవు ఇన్ని సంవత్సరాలు పడిన శ్రమకు ఒక బెస్ట్ టైం వస్తుంది, ఒక్క దెబ్బకు రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. నెవర్ గెట్ డిప్రెస్, కీప్ డూయింగ్ రైట్ థింగ్స్, కీప్ వర్కింగ్ వెరీ హార్డ్. డెఫినెట్లీ వన్ డే యువర్ లైఫ్ విల్ బి చేంజ్. ఇఫ్ నాట్ టుడే టుమారో, ఇఫ్ నాట్ టుమారో డే ఆఫ్టర్ టుమారో, ఇఫ్ నాట్ డే ఆఫ్టర్ టుమారో నెక్స్ట్ వీక్, లేదా నెక్స్ట్ మంత్, లేదా నెక్స్ట్ ఇయర్, లేదా నెక్స్ట్ 5 ఇయర్స్. లైఫ్ అంతా తొందరగా అయిపోదు, కరెక్ట్ గా చేయడం మొదలుపెట్టు. ఆటోమేటికల్లీ యువర్ లైఫ్ విల్ బి చేంజ్. టాలెంట్ ఉన్నవారు జీవితంలో ఒక్కోసారి కింద పడిపోయినా తిరిగి లేస్తారు. ప్రతిభ దీపం లాంటిది, అది ఎప్పుడూ పైకి వెళుతూనే ఉంటుంది. దీపాన్ని కిందికి తిప్పండి, అది ఎప్పుడూ పైకి వెలుగుతూనే ఉంటుంది. కొవ్వొత్తిని కిందికి పెట్టండి, పైకే వెలుగుతుంది. అగ్గిపుల్లని కింద పెట్టండి, పైకే వెలుగుతుంది. ఎందుకంటే అది దీపం, దానికి పైకి వెలగడమే తెలుసు, కిందకి చూడడం తెలియదు. టాలెంట్ కూడా అంతే, తెలివితేటలు కూడా అంతే. ప్రతిభ దీపం లాంటిది, అది ఎప్పుడూ పైకి వెలుగుతూనే ఉంటుంది. అందుకే మనుషులు టాలెంట్ పెంచుకోవాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. డబ్బు కాపాడుకోవడం కాదు, ఉద్యోగం కాపాడుకోవడం కాదు. టాలెంట్ ఉంటే ఎక్కడైనా రాణించగలం. ఒక్క ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం దొరుకుతుంది, పోయేదేంలే, టాలెంట్ పెంచుకోవాలి అంతే. గాలివానకు గొడుగువాడిన ఫలితం ఉండదు, ముల్లకంపను మంచినీళ్లతో పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేమీ నేర్పించదు, జీవితంలో మనకెదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. నిన్ను విమర్శించేవారు విమర్శిస్తూనే ఉంటారు తప్ప నీకు విస్తరేసి వడ్డించరు. ఈ లోకంలో పక్కవాడు పైకి ఎదిగినా, వారికంటే ఎక్కువ సంపాదించినా కుళ్ళుకుంటారే తప్ప అభినందించరు. ఇది అర్థం చేసుకో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపో. కడుపు రగిలిన, మనసు నలిగిన, నోట వెంట వచ్చేవి నిందలు, శాపాలు కాదు, పచ్చి నిజాలు, కటిక వాస్తవాలు. జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం, నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. అందుకే ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు, ఆనందంగా జీవించు. ఏ గమ్యానికైనా చాలా దారులుంటాయి. నీకేది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం. తమకేం కావాలో, అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. జీవితం ఎలాంటిదంటే, అర్థం కాని వయస్సులో ఆనందాన్ని, అర్థమయ్యే వయస్సులో కన్నీళ్లను తెప్పిస్తుంది. మా ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్లో తనకి గిఫ్ట్గా చెప్పులను ప్రజెంట్ చేశారు. వాటి ఖరీదు 10,000 రూపాయలు. వాటి సైజు తన సైజు కంటే 1 తక్కువ. ఆ చెప్పులు మా ఫ్రెండ్ వేసుకుంటే సెట్ అవ్వట్లేదు, టైట్గా ఉన్నాయి. వేస్ట్ కదా, అలాగని షోకేజ్లో పెట్టుకోలేదు చెప్పులవి. రిటర్న్ ఇస్తే తీసుకోరు, చెప్పులు వేరొకడికిస్తే వేసుకోడు. తన దగ్గర ఉన్నవి 100 రూపాయల చెప్పులు, కానీ తన సైజు కరెక్ట్గా ఉన్నాయి. ఆ చెప్పులు తనకు సెట్ అవుతున్నాయి. సో కంఫర్టబుల్ గా ఉన్నాము, ఉన్నదానితోనే. మనం ఎంత హ్యాపీగా ఉన్నామన్నదే మ్యాటర్. ఎంత రిచ్ గా ఉన్నామో, ఎంత ఇబ్బంది పడుతున్నామో అన్నది నో మ్యాటర్. వేస్ట్ కదా, ఏమంటారు? బంధం కంటే బాధ్యతే గొప్పది. ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించింది, కానీ బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించింది. మన సంతోషం కంటే మన వాళ్ళ సంతోషమే మన బాధ్యత కదా. మనుషులలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అనేది వివేకం చెప్తుంది, ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెప్తుంది, అసలు ఎందుకు మారాలి అనేది అవసరం చెప్తుంది. ముళ్ళ మధ్య ఉన్న గులాబీ గాయపడదు. అందుకే సమస్యలెన్ని ఉన్నా మనిషి ధైర్యాన్ని కోల్పోకూడదు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యతో సహా. సన్మానాలు, అవమానాలు వీటిని పెద్దగా పట్టించుకోకు, అవి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆత్మాభిమానాన్ని మాత్రం ఎన్నటికీ వదులుకోకు, అదే నిన్ను ఎన్నటికైనా సగర్వంగా నిలబెట్టేది.